आंध्र प्रदेश राष्ट्र को आस्पत्रे श्मशान वाटिकलु हाउसफुल बोर्डुलु पेडुतुन्नटुवंटि परिस्थिति बेड्ल लेक आक्सीजन लेक आईसीयू वेंटिलेटर लेक रेमडेसिविर ड्रग्स लेक वेला प्रजल प्राणालु पिट्टल्ला रालिपोतुन्नटुवंटि परिस्थिति निन्ना रात्रि एप्पुडु चनिपोयाडो आयोक्क कोविड बाधितुडु षापुलो चनिपोते मरि ईरोजु आयनकि दहन संस्कारालु चेसेटुवंटि परिस्थिति कूडा आयन कुटुंब सभ्युलु कूडा कोविड बारिन पडिनटुवंटि परिस्थितुल्लो వేల 10 మంది పూనుకొని ఆ యొక్క డెడ్ బాడీని తీసుకొచ్చి వేల శ్మశాన వాటికిలో అంత్యక్రియలు చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి వచ్చింది అంటే కోవిడ్ వాక్సిన్ వేల ప్రజలకు అందుబాటులో లేనిటువంటి పరిస్థితిలో ఆ కోవిడ్ వాక్సిన్ కోసం మంత్రులు మాట్లాడుతూ ఉంటారు చాలా విచిత్రంగా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ చెప్పండి మేము 1600 కోట్లు ఇస్తాము వాక్సిన్ ఇప్పించండి అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు లేదా భారత బయోటెక్ కమ్మకొలం సంబంధించింది చంద్రబాబు నాయుడు గారు కమ్మకొలం కాబట్టి మాట్లాడి ఇప్పించండి అని ఎగతాళి చేస్తూ ఉన్నారు భారత బయోటెక్ లాంటి అత్యున్నతమైన సంస్థను కూడా కొలం పేరు చెప్పి ఎగతాళి చేయడానికి ఈ మంత్రులకు సిగ్గు ఉండాలని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భారత బయోటెక్ 20 సంవత్సరాల క్రితం నాటినటువంటి విత్తనం ఇవాల విశాఖపట్నంలో ఏదోతే మెడ్టెక్ జోన్ ఉంది 4 సంవత్సరాల క్రితం నాటినటువంటి విత్తనం ఆ చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి విత్తనాల నుండి వచ్చేటువంటి ఈ వాక్సిన్ ని ఆ వెంటిలేటర్ ని ఇవాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపయోగించుకోలేకపోతున్నందుకు మీరు సిగ్గుపడాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఈ మంత్రుల్ని అడుగుతూ ఉన్నా ఇవాల మహారాష్ట్ర 3 కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చారు తమిళనాడు కర్ణాటక ఒరిస్సా మరి వీళ్ళందరూ కూడా ఇవాల తయారీ సంస్థలతో అగ్రిమెంట్ చేసుకున్నారు మరి ఆ రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకులే అక్కడ అగ్రిమెంట్ చేయించారా కనీస పరిజ్ఞానం కూడా లేకుండా మంత్రులు మాట్లాడడం అనేది చాలా చాలా సిగ్గుచేటుగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అదే విధంగా ఈ రోజు ఉదయం కూడా మేము మీడియాలో చూసాం ఏదోతే మన రాష్ట్రం నుంచి కోవిడ్ బాధితులు అంబులెన్సులు వెళ్తూ ఉంటే హైదరాబాద్ రాకుండా కోదాడ నుంచి అంబులెన్సులు వెనక్కి పంపిస్తున్నారని ఈవేళ అమరావతిని కనుక మనం నిర్మాణం చేసుకుని ఉంటే హైదరాబాద్కి వైద్యానికి వెళ్ళన అవసరం లేకుండా ఆ హైదరాబాద్లో ఉన్న అపోల కిమ్స్ కేరు బసవతారకం మరి అన్ని హాస్పిటల్స్ కూడా ఈ రోజు మన అమరావతి వచ్చుండేవి ఈ రోజు ఇటు అమరావతిలోని వైద్యం అందక అటు హైదరాబాద్ లో గొప్పలు చెప్పుకున్నారు ఆరోగ్యశ్రీ ఇస్తూ ఉన్నాం చెన్నైలో ఇస్తూ ఉన్నాం బెంగళూరులో ఇస్తూ ఉన్నామని కనీసం బాధితుల్ని అడుగుపెట్టనటువంటి దశలో మరి ఇక్కడ మనకి వైద్యం అందక పొరుగు రాష్ట్రంలో కూడా వైద్యం అందనటువంటి పరిస్థితిలోకి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని నెట్టేయడం అనేది మరి చాలా చాలా దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను।